విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావలసిన పూర్తి బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. అయినప్పటికీ పోటీకి దించాలని కూటమి ప్రభుత్వం భావించింది. కుయుక్తులు కుట్రలకు తెరలేపింది. కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అప్రమత్తం చేయడంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏకతాటిపై నిలిచింది. దీంతో కూటమి పాచికలు పారలేదు. లాభం లేదనుకుని అభ్యర్థి నిలిపే ఆలోచనను విరమించుకుంది కూటమి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. కోట్లాది రూపాయలతో రాజకీయం చేద్దామనుకున్న కూటమి ఓటమి భయంతో చేదులెత్తేసింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన షేక్ షఫీ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో అధికారులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 840 మంది సభ్యులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. 4/3 మెజారిటీ వైఎస్ఆర్సీపీకే ఉంది. 620కి పైగా సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. కూటమికి కేవలం 200 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన వంశీ పార్టీ ఫిరాయించడంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను ప్రకటించినప్పటి నుంచి కూటమి కుట్రలు చేసింది. మొదటి నుంచి ఓటమి భయంతో ఉన్న కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఓటుకు 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడా తలొగ్గలేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓడిపోతామని తెలిసి పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో నామినేషన్లు 2 అభ్యర్థులు మాత్రమే దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ నామినేషన్లు మాత్రమే మిగిలాయి. షఫీ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. 3 ఏళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరమం ఈరోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి తెలియజేసుకుంటూ బలమైన నాయకుణ్ణి పోటీలో పెట్టడం వల్లనే టీడీపీ పోటీ నుంచి పక్కకు తప్పుకుందని గుర్తు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందంటే దానికి వైఎస్ జగన్ నిర్ణయమే ప్రధానమంటున్నారు. బొత్స లాంటి సీనియర్ నేత శాసన మండలికి ఎన్నికైనందున ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఒకే మాట మీద ఉండటం వల్లనే పోటీ లేకుండా తేలికైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.